జగనన్న తోడు ఏదైతే 10,000 రూపాయల దాకా ఈ తోపుడు బళ్ళ వ్యాపారులు చిరు వ్యాపారులకు ఇస్తున్నటువంటి అప్పులకు సంబంధించి ఆ అప్పుల మీద వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది అన్నటువంటి అంశానికి సంబంధించి ఈ పథకం ద్వారా నేడు అందిస్తున్న 395 కోట్ల రుణంతో కలిపి చిరు వ్యాపారాలు చేసుకునే 15,03,558 మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు అందించిన వడ్డీ లేని రుణాలు 2,011 కోట్ల రూపాయలు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు సంప్రదాయ చేతి వృత్తుల వారికి బ్యాంకుల ద్వారా 395 కోట్లు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు గత 6 నెలలకు సంబంధించిన 15.96 కోట్ల వడ్డీ రీఎంబర్స్మెంట్కి నేడే బటన్ నొక్కి లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. అంటే మామూలుగా ఇదేంటంటే ముద్రా స్కీమ్, కేంద్ర ప్రభుత్వం ముద్రా యోజన కిందన పెట్టినటువంటి స్కీము, చిరు వ్యాపారులకు ఇచ్చేటువంటి లోన్. అయితే ఆ లోన్కి వడ్డీ ఉంటుంది, అయితే మామూలు వడ్డీగా కాకుండా 4.5% నుంచి 7.5% వడ్డీ ఉంటుంది. ఆ వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది, అప్పులు కూడా రాష్ట్ర ప్రభుత్వం షూరిటీ ఇచ్చి ఇస్తోంది. ఎందుకంటే వాస్తవంగా చిరు వ్యాపారులు నేరుగా వెళ్ళి బ్యాంకుల దగ్గర అడిగితే ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. మన దేశంలో ఉన్న విచిత్రం ఏంటంటే బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టేవాళ్ళు, లేకపోతే డబ్బులు ఎగ్గొట్టి నీతులు, ఉపన్యాసాలు, ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళకి మాత్రమే అప్పులు ఇస్తూ ఉంటారు. కానీ నిజమైనటువంటి వ్యాపారులకి, పేదలకి, మధ్యతరగతికి అప్పులు ఇవ్వాలంటే 1,25,000 ఆంక్షలు పెడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్పులు తాను షూరిటీ ఉండి ఈ డబ్బులు ఇప్పించి దాని మీద వడ్డీ తను కడుతోంది. ఆ వడ్డీని ప్రజలకు ఎవరైతే ఈ డబ్బులు కట్టారో వాళ్ళకి రిటర్న్ చేస్తుంది. అంటే అప్పు తీసుకుని వీళ్ళు వడ్డీతో సాగడతారు, ఆ డబ్బులు రిటర్న్ పే చేసేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నమాట. ఇది వాస్తవంగా చిన్నపాటిదే ఉంటుంది, ఒక 10,000 కంటే ఒక 1,000 రూపాయలు 1,500 రూపాయలు ఉంటుంది. బట్ అది మేము చేస్తున్నామని చెప్పడానికి వీలుంటుంది వీళ్ళకి. సేమ్ టైం ఒక 10,000 రూపాయలు ఇదివరకటి రోజుల్లో వడ్డీల రుణాలు ఎట్లా ఉండేవి అంటే విజయవాడ కాళేశ్వరం మార్కెట్లో, లేకపోతే కనుక దుర్గగుడి మెట్లదారిలో ఉన్నటువంటి వాళ్ళకు ఉదయం పూట్ల 400 రూపాయలు ఇస్తే సాయంత్రం 500 తీసుకుంటారు అన్నమాట. ఉదయం పూట 900 ఇస్తే రాత్రికి 1,000 రూపాయలు కట్టాలి. ఒకవేళ ఇవాళ కనుక 700, 800 కడితే 2 రోజులు దానికి వడ్డీ మీద వడ్డీ పడేటువంటి ఉంటుంది. ఆ విధంగా వడ్డీ వ్యాపారాలు అనేది రోజువారీ వడ్డీలకు తిప్పేటువంటి వాళ్ళు రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి చోటా మోటా నాయకులు నడుపుతూ ఉండేవాళ్ళు. దాని నుంచి ఇప్పుడు ఒక రకంగా బెనిఫిట్, అట్ ద సేమ్ టైం సరిపోతుందా లేదా అంటే ఇవాల్టి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొంత తేడా ఉండొచ్చు. బట్ కొంత అయితే ధైర్యాన్ని ఇచ్చిన వడ్డీ లేని రుణం అన్నటువంటిది. ఇకపోతే ఈనాడు అల్జవహరి హతం దీన్ని ప్రధానంగా హైలైట్